తాడు తీసుకుపోయి అప్పయ్యా నాకు కట్టుపో బిరీనా పారా. సరే సరే, ఎదవ మొహానికి ఏ పని చేత కాదు, అన్ని పనులు నాకే చెప్పిచేస్తాడు. గౌణంగా నా అంటూ మూతికిస్తానా, సీములు మాట్లాడినా కూడా వినిపిస్తాయి నాకే. పైనుంచి తీసుకోవాలి తాడ. ఇట్లేనా పైకి? ఇంతింటికి పెయింటింగ్ వేయాలంటే నొప్పులు ఎడుగుతాయి, వీడేమో దుడ్లు తక్కువిస్తా అంటాడు. ఈ శ్రీరామప్ప మామూలుడు కాదు. అయ్యమ్మా, చిన్నదనుకోంటే ఈ రూమ్ కూడా పెద్దదే. ఈ పెయింటర్ ప్రసాద్ కనుక మోసం చేసే చూస్తున్నాడు. అటుకు నల్ల కలరు. నువ్వు పక్కవా, లోపలికి ఏడుస్తా. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఖం ఖం ఖంగ్ మంది శంఖం తెగలదింక పగ్గం. టాపే మీటర్ దిగబడిందా? ఏట వరకు ఏడిచినానా? తలగా చిక్కులుచుకుంది, ఎడో నిడిపించంట్రా. అపో శ్రీరామప్ప, ఏడున్నావు రాప్ప సామే, పొద్దున్నే ఆపక లేచినానేమో నేను. రాప్ప సామే, బిరియాని రాప్ప. దేవుడా దేవుడా సామే, ఆటకెట్లు పోతాయి ప్రసాద్ అప్ప. ఏమోనప్పు, బాలు వచ్చినట్లు వస్తు పైకి. ఇచ్చిన శ్మశాన ఎట్లో గట్లు వచ్చి ఇడిపించప్పా. అబ్బా చెప్తట్టుగా అరసా దూరికా కాకర్షణ అరసా అరసద్ద తొట్టుకో. నా జాత అయితే అండదప్ప, బిరియం దింపప్ప స్వామి శ్రీరామప్ప దింపు. కడారేం పెట్టేది నువ్వు? దాన్ని 70 రూపాయలు కొనిండేది నేను, వంగిపోయిందా ఎడిపోయాడు. ఏ ప్రసాద్ అయ్యా, ఏమైంది కదా పెయిన్కి అయ్యా?